జీపీఎస్ సిస్టమ్ నుండి కనిపించకుండా పోయిన ఓ ఆక్సిజన్ లారీని ప్రతిపాడు పోలీసులు గుర్తించి పలువురు ప్రాణాలు నిలబెట్టడం ద్వారా అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ అందించేందుకు కోల్కతా నుండి బయలుదేరిన 18 టన్నుల ఆక్సిజన్ లారీ గురువారం రాత్రి 12 గంటలకు ఒరిస్సా చేరుకున్న అనంతరం ట్రాకింగ్ సిస్టమ్ నుండి తప్పుకుంది. దీంతో లారీ ఎక్కడ ఉందో తెలియక ఆసుపత్రి అధికారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో విషయాన్ని విజయవాడ నగర సిటీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఒరిస్సా నుండి విజయవాడ మధ్య గల ఎస్పీలను అప్రమత్తం చేస్తారు. దీంతో జిల్లాల్లోనూ అధికారులు అప్రమత్తం కావడంతో ప్రతిపాడు సిఐ రాంబాబు ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ మేరకు ధర్మవరం వద్ద ఓ దాబాలో లారీని గుర్తించారు. లారీని ఎందుకు నిలిపావని డ్రైవర్ని ప్రశ్నించగా నిరంతరాయంగా ప్రయాణించడంతో అలసిపోయి నిలిపినట్టు చెప్పారు. దీంతో అధికారుల ఆదేశాల మేరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి లారీని విజయవాడ తరలించడంతో పాటు దాదాపు 400 మంది ప్రాణాలు దక్కినట్లు అయ్యింది. ఈ సందర్భంగా ప్రతిపాడు పోలీసులకు పలువురు ప్రశంసలు అందాయి. రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో మనకి కనెక్షన్ కట్ అయింది, ఎక్కడుందో తెలియడం లేదు, సుమారు మన ప్రతిపాడు ప్రాంతం ఉండదని తెలిసిందని చెప్పి ఇమీడియట్గా దాన్ని ట్రేస్అవుట్ చేయమని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా నా సిబ్బంది వెంటనే అలర్ట్ చేశాను. అదేవిధంగా నేను కూడా బయలుదేరి నైట్ చెక్ చేస్తే అది మనం దాని లోపల పెట్టుకున్న డ్రైవరు నిద్రపోతున్నాడు. అతను మొబైల్ ఫోన్ ఉందిగా అతను లిఫ్ట్ చేయట్లేదు కాదు. ఒక మాకు డ్రైవింగ్ వచ్చిన సీనియర్ హోమ్గా డ్రైవర్ని ఇచ్చి అదేవిధంగా ఆక్సిజన్ తొందరగా చేరాలనే ఉద్దేశంతో ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు దారి పడిన కూడా హైవే మొబైల్ పైలట్ చేసుకుంటూ సమయానికి దాన్ని విజయవాడ చేర్చడం జరిగింది.